పక్కనండి. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంలో ఎన్నికల కమిషన్ అనేది బీజేపీ కమిషన్గా మారిపోయింది. ఒకప్పుడు ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించేది, ఏ పార్టీకి అనుకూలంగా కాకుండా దానికి ఉన్నటువంటి విధులు ఏవైతే ఉన్నాయో అది నిర్వహించడం, ఎన్నికలు సజీవుగా జరగడం, ఎన్నికలు ఎక్కడన్నా అనుమానం వచ్చి ప్రజలు దాని మీద ఫిర్యాదులు చేస్తే అక్కడ వాళ్ళు కూడా దాన్ని పర్యవేక్షించి దాని మీద రీపోలింగ్ పెట్టడం, అలాగే అనేక విషయాల్లో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీలకి అతీతంగా ఒక స్వతంత్ర పత్రవర్తిగా ఈసి ప్రవర్తించేది, దాన్ని మనం ఎన్నికల కమిషన్ అంటాం. కానీ ఇవాళ ఆ ఎన్నికల కమిషను బీజేపీ కమిషన్గా మారిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి త్రివేది గారికి మేము ఎన్నికలు అయిపోగానే దాదాపు ఇప్పటికీ నెల రోజుల ముందు 18 పోలింగ్ కేంద్రాల్లో, వివిధ చోట్ల ఉన్నటువంటి 18 పోలింగ్ కేంద్రాల్లో మేము రీపోలింగ్ జరపమని తెలుగుదేశం పార్టీ ఆయనకి ఒక వినతి పత్రం సమర్పించుకోవడం జరిగింది. ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఈరోజు అంటే విజయసాయిరెడ్డి ఏదైతే ఢిల్లీ వెళ్ళి పైరువీలు చేసి ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కేసుల్ని నత్తనడక నడిపించడానికి పిఎంఓ అని ఉపయోగించుకున్నట్టే ఈ ఎన్నికలు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూడా విజయసాయిరెడ్డి ఒక పరివీకారుడిగా ఢిల్లీలో తన పార్టీకి ఎలాగ అనుకూలంగా ఉందనుకుంటే, ఎలా కావాలనుకుంటే అలాగా పిఎంఓ ఆఫీస్కి వెళ్ళడం, చెప్పడం, అక్కడి నుంచి ఈసీకి ఒక డైరెక్షన్ రూపంలో వెళ్ళడం. ఇవాళ మనం చూస్తున్నాం చంద్రగిరిలో 5 స్థానాల్లో రీపోలింగ్ పెట్టమని రావడం చాలా దురదృష్టకరం. ఇది చెవిరెడ్డి భాస్కర్ రావు, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు, ఒక తెల్ల కాగితం మీద వారం రోజుల క్రితం వీళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా ఢిల్లీ వెళ్ళి, ఎక్కడైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ చంద్రగిరిలో ఓడిపోతున్నాననే ఒక భయంతో ఒక 5 పోలింగ్ కేంద్రాల్లో కావాలని వీళ్ళు డబ్బు ధనం ప్రవాహంగా ఉంది. ఇవాళ మాకు ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ అందింది, ఇది చాలా నిజమైన కరెక్ట్గా అయినటువంటిది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ 500 రూపాయల నోటుని రద్దు చేసి 500 రూపాయల నోటుని 2000 రూపాయల నోటు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, దేశంలో ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలన్నీ కూల్చివేయడానికి, ఓట్లని డబ్బు రూపంలో కొనడానికి, ముఖ్యంగా త్రిపుర రాష్ట్రంలో కమ్యూనిస్టులు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రంలో కూడా ఓటుకి 3000 దగ్గర నుంచి 5000 ఇచ్చి, గుజరాత్లో ఓడిపోతున్న దగ్గర 3000 నుంచి 5000 రూపాయలు ఇచ్చి, ఆఖరికి ఉత్తరప్రదేశ్లో ఇవాళ ఏ యోగి అయితే ముఖ్యమంత్రిగా ఉన్నాడో ఆ యోగిని ముఖ్యమంత్రి చేయడానికి కూడా 2000 కోట్ల రూపాయలు 2000 నోట్ల రూపాయలు అవి కూడా 2000 నోట్ల రూపాయలు కొత్త ప్రింట్ చేసిందే బీజేపీ కోసం. ఆ డబ్బంతా కూడా ఇవాళ బీజేపీ వ్యతిరేకంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఎక్కడైతే ప్రశ్నిస్తున్నారో ఆ రాష్ట్రాన్ని బద్దలు కొట్టడానికి ఇవాళ ధనం ప్రవాహంగా వదిలారు. దానికి ఉదాహరణకి ఈ రాష్ట్రానికి దాదాపు 5000 కోట్ల రూపాయలు ఈ 13 జిల్లాల్లో వాళ్ళు డంపింగ్ చేయడమే కాకుండా, మాకున్నటువంటి ఆధారాల ప్రకారం 850 కోట్ల రూపాయలు ఇవాళ వాళ్ళు వైఎస్ఆర్సిపికి సహాయం చేయనియండి కొంత డబ్బు,
వాళ్ళ పార్టీ క్యాండిడేట్లకు ఇవ్వనివ్వండి, వాళ్ళ పార్టీ ప్రచారానికి ఉపయోగించనివ్వండి. 450 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఈ 13 జిల్లాల్లో ఖర్చు పెట్టినటువంటి ఘనత నరేంద్ర మోడీది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఇవాళ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి త్రివేది గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పైకి వెళ్ళి పైరువీలు తీసుకొని వచ్చి ఇవాళ వైఎస్ఆర్సిపిలో జరిగే మాటలు ఏంటయ్యా అంటే, ఇక్కడ ఉన్నటువంటి సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఎవరైతే ఉన్నారో, ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి ఒకప్పుడు ఒక పని మీద నేను ఆయనకు ఉపయోగపడ్డాను. ఆయన సిఎస్ గారు త్రివేది గారికి చెప్పి ఈ 5 పోలింగ్ కేంద్రాలు రీపోలింగ్ పెట్టమని ఆయన ఆర్డర్ వేయడం, దాన్ని రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎక్కడ చరిత్రలో లేని విధంగా ఇవాళ 5 పోలింగ్ కేంద్రాలకి రీపోలింగ్ పెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడైనా పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ పెట్టాలంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి రాష్ట్రంలో ఎక్కడెక్కడ రీపోలింగ్ పెట్టాలి, ఎన్ని చోట్ల పెట్టాలి అని ఇవన్నీ కూడా రాసుకొని ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్కి రాసి ఒకేసారి రీపోలింగ్ పెట్టే ప్రక్రియ మనకుంది, మనకు అది భారతదేశంలో. కానీ ఈరోజు 11 ఎన్నికలు జరిగి ఆ జరిగిన తర్వాత ఎక్కడున్న త్రివేది గారు ఎక్కడెక్కడ రీపోలింగ్ పెట్టాలని ఆయన పంపించడం, ఆ రీపోలింగ్ జరిగిపోవడం, మళ్ళీ వాళ్ళు కొత్తగా మళ్ళీ 5 వాటికి రీపోలింగ్ పెడుతున్నారు. సరే, రీపోలింగ్ పెడితే మాకేంటి భయం అంటారేమో, మాకేం భయం లేదు. అయితే 18 చోట్ల రీపోలింగ్ పెట్టమని మేము ఆల్రెడీ 4 రోజుల క్రితం త్రివేది గారికి వినతి పత్రంలో మేము ఇస్తే దాని మీద ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా కొత్తగా ఈ 5 వాటి మీద పోలింగ్ పెట్టి బీజేపీ వైసీపీ అవినీతి సొమ్ముతో రేపు అక్కడ ఓటుకి ఎంత ఇచ్చినా సరే ఆ 5 పోలింగ్ బూతుల్ని క్యాప్చర్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ బీజేపీ వైసీపీ ఆడినటువంటి నాటకం, ఆ నాటకమే ఈరోజు ఈ 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ పెట్టడానికని మేము చెప్తున్నాం. అయితే దీంట్లో సిఎస్ గారి పాత్ర ఉంది, ఎల్వి సుబ్రహ్మణ్యం గారి పాత్ర ఉంది అని మేము చెప్పట్లా డైరెక్ట్గా వైసీపీ నాయకులే చెప్తున్నారు. వైసీపీ నాయకులు మేమేం చెప్తే అది సిఎస్ గారు చేస్తారు. సిఎస్ గారి రిక్వెస్ట్ మీదే ఇవాళ ఈ రీపోలింగ్ జరుగుతుంది అని చెప్పడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవాళ వ్యవస్థల మీద నమ్మకం పోతుంది. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. ఇవాళ ఎన్నికల కమిషనా మీది, బీజేపీ కమిషనా, వైసీపీ చెప్పినట్టు 5 ఏళ్ళు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసుల్ని నత్తనడుక నడుస్తూ ఇప్పటి వరకు ఏ కేసుని కూడా తేల్చకుండా ఎలాగైతే మరుగున చేపట్టాలో, ఇవాళ ఈ రాష్ట్రం మీద విషం కక్కుతున్నటువంటి వైసీపీ నాయకులు ఏది చెబితే అది ఇవాళ బీజేపీ నాయకులు చేస్తున్నారు. మహిషాసురుడు అంతం, దసరా రోజు మహిషాసురుడు అంతమైపోయాడు. రేపు 23వ తారీఖున మోడీ అనే మహిషాసురుడు, మోడీ అనే మహిషాసురుడు ప్రజా ఓటు ద్వారా అంతమైపోతున్నాడు. ఇవాళ భారతంలో అర్జునుడికి బ్రహ్మాస్త్రం ఉండేది, ఆ బ్రహ్మాస్త్రమే ఈరోజు తెలుగు ప్రజల రూపంలో ఒక మహానాయకుడి రూపంలో చంద్రబాబు నాయుడు పుట్టాడు. చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాస్త్రం లాంటివాడు. మోడీ అంతం ఎప్పుడు ప్రారంభమైంది అంటే NDAలోంచి ఎప్పుడైతే బ్రహ్మాస్త్రం లాంటి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చాడో ఆ రోజే మోడీ అంతం ప్రారంభమైంది. రేపు
23న ఆల్రెడీ అంతం అయిపోయాడు. అది అంత ఆల్రెడీ ఆయనకి జరగాల్సిన శాస్తి జరిగిపోయింది. అయితే అది తెలిసేది ఎప్పుడయ్యా అంటే 23వ తారీఖున ఓట్ల లెక్కింపు రోజున ఈయన చేసినటువంటి చేష్టలు ఏవైతే ఉన్నాయో ఆ చేష్టలకి పరిహారం ప్రజలు ఓటు రూపాన ఆయన్ని చీకొట్టారు. బ్రహ్మాస్త్రం లాంటి చంద్రబాబు నాయుడు గారు మోడీని అంతం చేయగల అస్త్రం ఏమయ్యా అంటే బ్రహ్మాస్త్రం. ఈ బ్రహ్మాస్త్రం ఎప్పుడైతే అన్ని ఏళ్ళ నుంచి బయటకు వచ్చి దేశం మొత్తం మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిందో మోడీ 23న అంతం అవుతాడు. అంతం అంటే ఏంటంటే ఆయన పదవి దిగిపోవడం ఖాయం. ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు ఈ రాష్ట్రంలో ఇంతవరకు దేశ ప్రధానంలో ఏ ప్రధానమంత్రి కూడా మనం వచ్చిన తర్వాత కానీ మనకు ఊహ రాకముందు మన పెద్దవాళ్ళు కానీ ఒక రాష్ట్రం మీద ఎంత కక్ష కట్టినటువంటి ప్రధానమంత్రి అనే వ్యక్తి ఎక్కడా లేడు. ఇక్కడ పక్కనున్నటువంటి పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ గారి మీద, ఉత్తరప్రదేశ్లో మాయావతి గారి మీద, పక్కన కర్ణాటకలోనేమో దేవగౌడ కుమారుడి మీద, తమిళనాడులోనేమో స్టాలిన్ మీద, ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ నాయకుల్ని అంతం చేసి బీజేపీ సామ్రాజ్యాన్ని ఒక మాఫియా సామ్రాజ్యంగా విస్తరించుకుందాం అనుకున్న మోడీకి బ్రహ్మాస్త్రం రూపంలో చంద్రబాబు నాయుడు గారు అడ్డు తగలడమే కాకుండా రేపు నరేంద్ర మోడీ దిగిపోవడానికి కూడా ఈ బ్రహ్మాస్త్రమే మెయిన్ కారణం అని తెలియజేస్తున్నా. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల కమిషన్కి తెలుగుదేశం పార్టీ కోరినటువంటి, నెల రోజుల క్రితం కోరినటువంటి 18 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ పెట్టమని మేమేదైతే చెప్పామో ఆ 18 కేంద్రాల్లో రేపు చంద్రగిరిలో పెడుతున్నటువంటి 5 పోలింగ్ కేంద్రాలతో పాటు ఈ 18 కేంద్రాల్లో కూడా రీపోలింగ్ పెట్టి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ఈరోజు ఉదయం 12:30 ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి, సిఎస్ గారికి మేము ఒక వినతి పత్రంలో ఆయనకి ఇవ్వడం జరిగింది. దాని మీద పర్యవేక్షిస్తాను, దీన్ని న్యాయం చేస్తా అన్నారు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం. ఇంకా 6 రోజులే ఉంది. ఈరోజు 23వ తారీఖు తెస్తే 4 రోజులే ఉంది. సిఎస్ సుబ్రహ్మణ్యం గారు, ఎప్పటికైనా ఒక ధర్మ పోరాటం మాది. చంద్రబాబు నాయుడు గారు చేసేది ధర్మ పోరాటం. ఆ ధర్మ పోరాటం దారిలోకి రండి అని సిఎస్ సుబ్రహ్మణ్యం గారిని కూడా కోరుతున్నాం. ఓకే అమ్మ. క్వశ్చన్స్ మనకు వద్దులేమ్మా తమ్ముడు. అందుకే క్యాన్సిల్ చేసి ఇక్కడ పెట్టి నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలను శోధించి పరిశీలించి వివరించేదే మన డిఎన్ఏ టీవీ. ఆదరించండి మన రాష్ట్రం, మన ఛానల్ డిఎన్ఏ టీవీ. ప్లీజ్ షేర్, అన్లైక్, సబ్స్క్రైబ్ యువర్ ఛానల్ డిఎన్ఏ టీవీ తెలుగులో.